కొడంగల్లో రేవంత్ రెడ్డి మూలాలను హరీష్ కదిలించాలనుకున్నారు. ఆయన చుట్టూ ఉండే చోటామోటా నేతలకు వలవేశారు. ఇంకేముంది, సొంత నియోజకవర్గంలో రేవంత్ ఫినిష్ అంటూ హైదరాబాదులో కూర్చొని ప్రచారం చేశారు. తాజాగా కొడంగల్లో టీఆర్ఎస్కు మైండ్ బ్లాక్ అయ్యేంత పనైంది. టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు రేవంత్ రెడ్డి వడ్డీతో సహా చెల్లించారు. అక్కడా ఇక్కడా కాదు, అంతఃపురం కూసాలే కదిలిపోయేలా కొట్టారు. కోడంగల్ ఇలాకాలో టీఆర్ఎస్కు దిమ్మ తిరిగేలా ఆ నియోజకవర్గంలో ఆయువు పట్టైన గురునాథ్ రెడ్డి కుటుంబం ఇప్పుడు రేవంత్ పక్షంలో చేరింది. గురునాథ్ రెడ్డి కుమార్తె కుమారుడు ఇద్దరు రేవంత్ రెడ్డికి జై కొట్టారు. తన తండ్రి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి వద్ద చేతులు కట్టుకుని నిలబడటం ఏమాత్రము సహించుకోలేని వీరు కాంగ్రెస్ అంటే తమకు మొదటి నుంచి గౌరవం ఉందని, ఇకపై రేవంత్ రెడ్డి పక్షాన పనిచేస్తామని సంచలన ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత భారీ బలగంతో తరలివచ్చి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతామని ప్రకటించారు. ఈ పరిణామం మంత్రి హరీష్కు పెద్ద షాకనే చెప్పాలి. ఇక ఇప్పటికే కోడంగల్లో రేవంత్ను ఫినిష్ చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్.